రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్. కామన్ పీపుల్ గురించి ఎక్కువగా ట్విట్టర్ లో పోస్ట్ చేసే వాళ్ళలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఒకరు. కొత్త ఇన్నోవేషన్స్ తో పాటు ఇన్స్పైరింగ్ వీడియోలను పోస్ట్ చేస్తూ వారిని అభినందిస్తారు. అంతేనా, కుదిరితే వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తారు. ఆయన పోస్ట్ చేసే వీడియోలో ఎంటర్టైన్మెంట్ కాదు, ఏదో ఓ మెసేజ్ ఉంటుంది. అలాంటి మెసేజ్ ఉన్న మరో వీడియో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్ర. ఆ వీడియోలో ఉన్న మహిళతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఎందుకంటారా, ఒకసారి మీరే వీడియోను చూడండి. అదో బస్టాప్ అని ఈజీగా తెలుస్తోంది. ఓ మహిళ అటు ఇటు తిరుగుతూ బస్టాప్లో ఉన్న ఆకులు కవర్లను తీసి చెత్తబుట్టలో వేస్తోంది. ఆమె అక్కడి స్వీపరా అంటే కానే కాదు. మరి ఆమె ఎందుకు చెత్త ఎరుతోంది? ఆ మహిళ ఎవరు? ఈ వీడియో ఎక్కడిది? స్వయాన ఆనంద్ మహీంద్రని ఎందుకు ఆమెతో మాట్లాడాలనుకుంటున్నారు? డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో కనిపిస్తుంది ఓ గిరిజన మహిళ. ఈ ఘటన జరిగింది కర్ణాటకలోని అంకోలా బస్టాండ్లో. ఈ మహిళ పేరు తెలియదు, కానీ బస్టాప్లో మాత్రం పండ్లు అమ్ముతుంది. అందరిలా ప్లాస్టిక్ కవర్లలోనూ పేపర్ ప్లేట్లలోనూ కాదు, ఆకుల్లో పండ్లను అమ్ముతోంది. ఆమె కరెక్ట్గానే అమ్ముతోంది, కానీ తినేవారు మాత్రం ఆ పండ్లను తిని ఆకులను అలా బస్టాప్లోనే బస్సు కిటికీలోంచి పారేస్తున్నారు. ఇది చూసిన ఆ మహిళ పండ్ల బుట్టను పక్కన పెట్టి తిని పడేసిన ఆకులతో పాటు ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తను తీసి చెత్తబుట్టలో పడేసింది. వాస్తవానికి ఇది ఆమె పని కాదు, అయినా సరే తన బాధ్యతగా ఆ పని చేసింది. అది చూసిన చుట్టుపక్కల వారికి సిగ్గు వచ్చిందో లేదో, కానీ ఆ వీడియో మాత్రం తెగ వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో కర్ణాటక నుంచి అటు ఇటు తిరిగి ఏకంగా ఆనంద్ మహీంద్ర వరకు చేరింది. ఆదర్శ్ హెగ్డే అనే వ్యక్తి ఈ వీడియో పోస్ట్ చేశాడు. ఓ మహిళ ఇలా చెత్తను తీసి చెత్తబుట్టలో వేస్తోంది, ఆమె పని కాకుండా చేస్తోంది, హ్యాట్స్ ఆఫ్ అని పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన ఆనంద్ మహీంద్ర రియల్ హీరో, కీపింగ్ భారత్ స్వచ్ఛ అనే క్యాప్షన్తో రీట్వీట్ చేశారు. ఆమె చేస్తున్న పని 10 మందికి ఇన్స్పిరేషన్గా మారాలి, ఆమె ప్రయత్నాన్ని దేశానికి చూపించాలి. ఆమె ఎవరు, ఎక్కడ ఉంటుందని తెలుసుకొని నాకు కాల్ చేయించండి, నేను ఆమెతో మాట్లాడాలి అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఆమె ఓ సాధారణ మహిళ, కానీ కోట్లాది మంది మన్ననలు పొందింది. ఆమె బాధ్యతతో చేసిన పనికి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈమెలాగే బాధ్యతగా స్వచ్ఛ భారత్ అనే పేరుతో గుర్తొచ్చినప్పుడు చీపురు పట్టి రోడ్లు ఉడిచి ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన పని లేదంటున్నారు నెటిజన్లు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.